ఓకే ఎంబ్రియో యాక్చువల్లీ ఎంబ్రియో అంటే ఏంటంటే ఈ జైగోట్ డివైడ్ అయ్యి ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూగా ఫామ్ అవుతుంది దాన్నే మనం ఎంబ్రియో అంటాం సో ఆ ఎంబ్రియో వచ్చి సేఫ్గా ఉంటుంది సీడ్ లాగా మోడిఫై అయ్యి ఎప్పుడైతే దానికి జర్మినేట్ అవ్వే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు అది ప్లాంట్గా జర్మినేట్ అవుతుంది సేమ్ మనలో కూడా మనం కూడా చిన్న ఎంబ్రియోగా మదర్ ఉంబ్లో ఉంటాం ఆ ఎంబ్రియో నుంచే మనకి ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి సో ఎంబ్రియో డెవలప్స్ ఎట్ ద మైక్రోపైలార్ ఎండ్ ఆఫ్ ద ఎంబ్రియో సాక్ ఎందుకు మైక్రోపైలార్ ఎండే అంటే అక్కడే మనకి ఎక్సెల్ ఉంటుంది కాబట్టి వేర్ ద జైగోట్ ఈస్ సిచ్యువేటెడ్ సో అక్కడి నుంచే మనకి ఎంబ్రియో స్టార్ట్ అవుతుంది సో మోస్ట్ జైగోట్స్ డివైడ్ ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎండోస్పోమ్ ఇస్ ఫార్మ్డ్ జైగోట్స్ డివైడ్ అయ్యేది కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎండోస్పోమ్ ఫామ్ అయిన తర్వాతే ఎందుకంటే ఎంబ్రియో ఫామ్ అవడానికి మనకు కొంత ఎనర్జీ కావాలి న్యూట్రిషన్ కావాలి కాబట్టి ఆ న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రిప్లాయిడ్ ఎండోస్పోమ్ నుంచి వస్తుంది దిస్ ఈజ్ అన్ అడాప్టేషన్ టు ప్రొవైడ్ అష్యూర్డ్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ ఎంబ్రియో సో ఈ డెవలపింగ్ ఎంబ్రియోకి కొంత అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవ్వడానికి ఇది ఒక అష్యూరెన్స్ అన్నమాట దో ద సీడ్స్ డిఫర్ గ్రేట్లీ ఒక్కొక్క సీడ్ ఒకలా ఉంటుంది ఒక్కో సీడ్ లో ఎండోస్పోమ్ తక్కువ ఉంటుంది ఒక్కో సీడ్ లో ఎండోస్పోమ్ ఎక్కువ ఉంటుంది ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో డెవలప్మెంట్ సో దాన్నే మనం ఎంబ్రియోజెనీ అంటాం సో ద ఎంబ్రియో డెవలప్మెంట్ అయ్యేదాన్ని ఎంబ్రియోజెనీ ఆర్ సిమిలర్ టు బోత్ మోనోకాటిలిడన్స్ అండ్ డైకాటిలిడన్స్ మనకి సింగిల్ కాట్ ఉంటే అది మోనోకాటిలిడన్ అదే డబుల్ కాటిలిడన్స్ ఉంటే అది డైకాటిలిడన్ ఇప్పుడు మనకి రైస్ ఉంది రైస్ మోనోకాటిలిడనా డైకాటిలిడనా సో నీకు అర్థమైంది కదా జ్యోతి మోనోకాట్ కి డైకాట్ కి డిఫరెన్స్ సో ఇది డైకాటిలిడన్ యొక్క ఎంబ్రియో అనమాట ఇప్పుడు మనం సీడ్ ఓపెన్ చేసాం అనుకో సీడ్ ఓపెన్ చేస్తే సింగిల్ ఒక సైడ్ ఒక సింగిల్ కాటిలిడన్ లో కనిపించేది ఇది ఈ పార్ట్ సో వీటిలో ఉండే పార్ట్స్ ఏంటంటే స్క్యూటెల్లం కోలియోప్టైల్ షూట్ అపెక్స్ సో ఇది షూట్ అపెక్స్ ఇది ఎపిబ్లాస్ట్ ఇది రాడికల్ ఇది రూట్ క్యాప్ ఇది కోలియోరైజా సో ఇప్పుడు రాడికల్ రూట్ క్యాప్ కోలియోరైజా వీటి నుంచి రూట్స్ వస్తాయి మనం ఈ గింజ నాటినప్పుడు ఈ రాడికల్ తర్వాత ఈ రూట్ క్యాప్ వీటన్నిటి నుంచి రూట్స్ వస్తాయి తర్వాత ఇక్కడ షూట్ అపెక్స్ కోలియోప్టైల్ వీటి నుంచి షూట్ వస్తుంది అన్నమాట ఇలా మనం నాటితే ఆ ఏ భాగం పడితే ఆ భాగం రూట్ షూట్ అవ్వదు దానికంటే ఒక స్పెసిఫిక్ ఇది ఉంటుంది సో ఇప్పుడు ఈ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ద జైగోట్ గివ్స్ రైజ్ టు ప్రో ఎంబ్రియో ఫస్ట్ ఎంబ్రియో కంటే ముందు ఫస్ట్ ప్రో ఎంబ్రియో ఉంటుంది దాని తర్వాత గ్లోబ్యులార్ హెడ్ దాని తర్వాత హార్ట్ షేప్డ్ ఫైనల్ గా మెచ్యూర్డ్ ఎంబ్రియో సో ఇవన్నమాట స్టేజెస్ ప్రో ఎంబ్రియో గ్లోబ్యులార్ హెడ్ హార్ట్ షేప్డ్ అండ్ మెచ్యూర్డ్ ఎంబ్రియో సో ద టిపికల్ డైకాటిలిడన్ కన్సిస్ట్ ఆఫ్ ఎంబ్రియో యాక్సిస్ ఇప్పుడు మనం డైకాటిలిడన్ లో రెండు విడగొట్టినప్పుడు మధ్యలో ఉండేదాన్ని యాక్సిస్ అంటాం ఆ రెండు కాటిలిడన్స్ అటాచ్ అయిన మధ్యలో దాన్ని ఎంబ్రియోనల్ యాక్సిస్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ కాటిలిడన్ అవి కాటిలిడన్స్ కి పైగా ఉంటాయి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మధ్యలో ఒక పొక్కులా ఉంటుంది అది ఎంబ్రియోనికల్ యాక్సిస్ దాన్ని ఏమంటామంటే ఎపికాటైల్ అంటారు సో విచ్ టర్మినేట్స్ విత్ ద ప్యూమ్యూల్ ఆర్ స్టెమ్ టిప్ లేదా ప్యూమ్యూల్ దగ్గర ఎండ్ అవుతుంది సో ద సిలిండ్రికల్ పోర్షన్ బిలో ద లెవెల్ ఆఫ్ కాటిలిడన్ దాన్ని మనం హైపోకాటైల్ అంటాం సో కాటిలిడన్స్ కి పైన ఉండేది ఎపికాటైల్ కాటిలిడన్స్ కి కింద ఉండేది హైపోకాటైల్ దట్ టర్మినేట్స్ ఎట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రాడికల్ లేదా రూట్ క్యాప్ ఇక్కడ టర్మినేట్ అవుద్ది హైపోకాటైల్ ఎపికాటైల్ వచ్చి కాటిలిడన్ కి పైన ఉంటుంది ఈ ఈ సైడ్ అంతా ఉండేది హైపోకాటైల్ సో ద రూట్ టిప్ ఈస్ కవర్డ్ బై రూట్ క్యాప్ సో రూట్ టిప్ ఎప్పుడు రూట్ క్యాప్ ద్వారా కవర్ అయి ఉంటుంది ప్రొటెక్షన్ పర్పస్ కోసం సో ద ఎంబ్రియో ఆఫ్ మోనోకాటిలిడన్ పొసెస్ ఓన్లీ సింగిల్ కాట్ ఒకే కాటిలిడన్ ఉంటుంది కాబట్టి దాన్ని మోనోకాటిలిడన్ అన్నాం ఈ ఈ టర్మినాలజీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఎపికాటిలిడన్ అంటే కాటిలిడన్ కి పైన ఉండేది హైపోకాటిలిడన్ అంటే కాటిలిడన్ కి కిందగా ఉండేది సో మోనోకాటిలిడన్ కి ఓన్లీ వన్ కాటిలిడన్ ఉంటుంది ఇన్ ద గ్రాస్ ప్లాంట్ కాటిలిడన్స్ ఈస్ కాల్డ్ స్క్యూటిలం సో ఇప్పుడు మోనోకాటిలిడన్ కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంబ్రియోనికల్ యాక్సిస్ ఏమీ ఉండదు ఎందుకంటే రెండు కాటిలిడన్ సపరేట్ అయ్యి సెంటర్ లో ఒక అటాచ్మెంట్ అవే ఉండవు కాబట్టి సో మోనోకాటిలిడన్ కి వచ్చేసరికి స్క్యూటిలం అంటాం అనమాట దట్ ఈస్ సిచ్యువేటెడ్
at one side of the embryonal axis. This cutulum. In the picture, lo choose anga. This cutulum, mani paina. So, it is cutulum. So, this monocotyledon ki oka side ga is cutulum untundi. So, it is situated towards one side of the embryonical axis. At the lower end, the embryonical axis has radical root cap. Rendu untai. Radical root cap untundi. Pinemo scutulum untadi, kindemo radical root cap untundi. Adhe dicotyledon teesukunte epicotyl untadi paina, kindemo hypocotyl untundi. Tarvata deeniki kuda kinda same radical root cap untundi. Enkante akkadi nunchi roots vastayi. Malli dani kinda coli rhiza ani oka structure untundi. So, and enclosed in an indifferentiated sheet. This root cap kind of a sheet untundi danni coleorhiza antam. So the portion of the embryonical axis above the level attached of the scutulum. Scutulum ki paina unte danni epicotyl antam. Adhe same manaki dicotyledon ki elaga embryonical axis ki paina unte epicotyl antamo ikkada kuda scutulum ki paina unte danni epicotyl antam. Epicotyl has shoot apex. Inka shoot apex and a few leaf primordia. Ante akkadi nunchi leaf vastadi. Shoot apex nunchi shoot vastadi. Enclosed in a hall of foliar. Foliar ante leaf lanti structure. Adi coleoptile. So dan adi ikkademo kinda root cap ivemo coleorhiza dwara sheet cover avutadi. Painemo ee shoot apex inka leaf primordia ivanni kuda coleoptile dwara oka sheet dwara cover ayi untundi. Soak the few seeds in water. Say for example, wheat, maize, pea, chickpeas, groundnuts in the overnight. So morning vachesarki em avutundi, aa seeds split avutayi. And observe the various parts of embryo and seeds. So chudochu manam. Endukante water lopalki velli prati oka part maniki koncham bayataku vachi clear ga kanipistadi embryo seed lo nunchi embryo elaga ani. Tarvata seeds. So seeds ki vachesarki in angiosperms, the seed is the final product of sexual reproduction. Seeds are final product. It is often described as fertilized ovule. Ante oka male gamete female gamete fuse aithe first zygote form avuthi. Zygote nunchi embryo vastundi. Aa embryo oka protected covering laga untundi. Danne seed antam. So seed vach ekkada untundi, fruits lopala untundi. So a seed is typically consists of seed coat untundi. Prati seed ki paina oka chinna seed coat untundi. Adi protection purpose. Tarvata cotyledons untayi. Tarvata embryo axis untundi. So cotyledon of the embryo ivachi chala simple structure. General ga thick ga swollen ga untundi. Long ga untundi. Due to storage of food reserves. Legumes lo veetillo entante food store ayi untundi kabatti peddadiga untundi. So matured seeds may be non albuminous or ex albuminous. Non-albuminous seeds entante no reserve endosperm. Ikkada reserve aina endosperm edi lekapothe adi non-albuminous as it is completely consumed during embryonic development. So manaki zygote embryo stage ki mare tappudu em avutundante ee endosperm consume aipothundi. So kabatte endosperm em migaldu kabatte dani non-albuminous seeds antam. So ledha ex albuminous seeds ante albumin aipoyindi ani artham. So deeniki example entante pea groundnut. Dantata albuminous seeds retain a part of endosperm and it is not completely used during the embryo development. So develop ayyadappudu mottham use ayi untadi endosperm. Kontha amount of endosperm dantlone untundi. So vaatiki vaatne em antamante albuminous seeds antam. Vaatiki example beet, maize, barley and castor. Ivanni kuda albuminous seeds. Pea groundnut ivanni kuda non albuminous seeds. అవి కన్జ్యూమ్ అయిపోయి ఉంటుంది ఎండోస్పర్మ్. ఇక్కడ ఏంటంటే కన్జ్యూమ్ అవ్వదు. అకేషనల్లీ ఇన్ సమ్ సీడ్స్ సచ్ యాస్ బ్లాక్ పెప్పర్ అండ్ బీట్ రెమినెన్స్ ఆఫ్ ద న్యూ సెల్లస్. కొన్నిట్లో ఏంటంటే న్యూ సెల్లస్ కూడా ఉంటుంది ఎండోస్పర్మ్ కాకుండా. సో దిస్ రెసిడ్యువల్ పర్సిస్టెంట్ న్యూ సెల్లస్ ని మనం పెరిస్పర్మ్ అంటాం. సో ఎండోస్పర్మ్ వేరే పెరిస్పర్మ్ వేరే. పెరిస్పర్మ్ అంటే రెమినెన్స్ ఆఫ్ న్యూ సెల్లస్ ని పెరిస్పర్మ్ అంటాం. నెక్స్ట్ ఇంటెగ్యుమెంట్స్. ఇంటెగ్యుమెంట్స్ ఆఫ్ ద ఓవ్యూల్. మనం ఓవ్యూల్ లో చూసాం కదా ఔటర్ ఇంటెగ్యుమెంట్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ ఉంటాయి. సో ఓవ్యూల్స్ హార్డెన్ యాజ్ ఎ ట్రఫ్ ప్రొటెక్టివ్ సీట్ కోట్స్ గా ఫామ్ అవుతాయి అవి. సో మైక్రోపైల్ రిమైన్స్ యాజ్ ద స్మాల్ పోర్.
మనకి సీడ్ ఓపెన్ అయినప్పుడు దాంట్లో ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ ఏంటంటే ఆ మైక్రోపైల్. సో మైక్రోపైల్ రిమైన్స్ ఎస్ ఎ స్మాల్ పోర్ ఇన్ ద సీడ్ కోట్. సో దిస్ ఫెసిలిటేట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వాటర్ ఇన్ టు ద సీడ్స్ డ్యూరింగ్ జర్మినేషన్. ఆ మైక్రోపైల్ ద్వారానే లోపలికి ఎంటర్ అవుతుంది. యాజ్ ద సీడ్ మెచ్యూర్స్ ఇట్ వాటర్ కంటెంట్ విల్ గెట్ రిడ్యూస్డ్. ఈ వాటర్ కంటెంట్ తగ్గిపోతా వస్తుంది సీడ్ మెచ్యూర్ అయ్యే కొద్ది. అండ్ సీడ్స్ బికమ్ రిలేటివ్లీ డ్రై. సో 10-50% ఆఫ్ మాయిశ్చర్ బై మాస్ అంతే ఉంటుంది. ఎక్కువ మాయిశ్చర్ ఉండదు. ఎక్కువ మాయిశ్చర్ ఉంటే సీడ్స్ చెడిపోతాయి. సో ద జనరల్ మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ద ఎంబ్రియో స్లోస్ డౌన్. అంటే మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయి ద ఎంబ్రియో మే రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇన్యాక్టివిటీ కాల్డ్ డార్మెన్సీ. దాన్నే సీడ్ డార్మెన్సీ అంటాం. మెటబాలికల్లీ ఇనాక్టివ్ అయ్యి దానికి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే జర్మినేట్ అవుదామని చెప్పి అలా ఆగిపోతుంది. సో ఆర్ ఇఫ్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఓకే ఆర్ ఇఫ్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ అవైలబుల్ లైక్ అడిక్వేట్ మాయిశ్చర్ ఆక్సిజన్ సూటబుల్ టెంపరేచర్ దే జర్మినేట్. లేదంటే అప్పటి వరకు కూడా డార్మెన్సీ స్టేజ్ లోనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా పప్పులు అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి త్వరగా చెడిపోదు. అవి స్టేట్ ఆఫ్ డార్మెన్సీలో ఉన్నాయని. ఎప్పుడైనా మనం వాటిని సాయిల్లో వాటర్ పోస్తే అప్పుడు యాక్టివేట్ అవుతాయి మళ్ళీ జర్మినేట్ అవడానికి. యాజ్ ఓవ్యూల్స్ మెచ్యూర్ ఇన్ టు సీడ్స్ ఓవ్యూల్స్ ఏమో సీడ్స్ అవుతాయి. న్యూసెల్లస్ ఏమో పెరిస్పోమ్ అవుతుంది. తర్వాత ఎండోస్పోమ్ వచ్చి ఎండోస్పోమ్ గానే ఉంటుంది. ఎండోస్పోమ్ ఉంటే దాన్ని ఆల్బుమినస్ సీడ్స్ అంటాము. ఎండోస్పోమ్ లేకపోతే నాన్ ఆల్బుమినస్ సీడ్స్ అంటాం. సో ద ఓవరీ ఇప్పుడు ఫైనల్ గా ఓవరీ ఫ్రూట్ అవుతుంది. పెటల్స్ సెపల్స్ ఇవన్నీ పడిపోతాయి కింద పడిపోతాయి. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ టు సీడ్స్ అండ్ ఓవరీ ఇన్ టు ఫ్రూట్ ప్రొసీడ్ సైమల్టేనియస్లీ. ఒకదానికొకటి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సో ద వాల్ ఆఫ్ ఓవరీ డెవలప్ ఇన్ టు ద వాల్ ఆఫ్ ఫ్రూట్ వి కాల్డ్ దట్ యాజ్ పెరికార్ప్. సో మొత్తం ఆ ఫ్రూట్ యొక్క గోడని ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకుందాం. యాపిల్లో మనం తినే పార్ట్ అంతా కూడా పెరికార్పే. లోపల ఆ సెంటర్లో ఉండే సీడ్సే ఓవ్యూల్స్. సో ద ఫ్రూట్స్ కెన్ బి ఫ్లషీ సచ్ యాజ్ గోవా ఆరెంజ్ మ్యాంగో. మనం తినేది పెరికార్ప్ అంటే మనం తినేది ఓవరీ అని అర్థం ఎక్సెట్రా. ఆర్ మేబీ డ్రై. సో ఇవి డ్రైగా కొన్ని డ్రైగా కూడా ఉంటాయి సచ్ యాజ్ గ్రౌండ్నట్ అండ్ మస్టర్డ్. కొన్ని ఫ్లషీ పార్ట్ వచ్చి గోవా ఆరెంజ్ మ్యాంగో. Many fruits have evolved mechanism for dispersal of seeds. Actually konni fruits entante asal fruit enduku develop ayyindante fruit pandipothe manaki kinda padipoyi open up poyi aa seeds bayitiki ravali. Aa seeds appudu nela meedhi padte malli inko chettu avutadi. Adi actual fruit yokka logic. So recall the classification of fruit and their dispersion mechanism. So earlier classes lo undadi. So is there relationship between the number of ovules in a ovary అండ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రూట్? ఎస్. ఎన్ని ఓవ్యూల్స్ ఉంటే అన్ని సీడ్స్ ఉంటాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 4 సీడ్స్ ఉన్నాయంటే 4 ఓవ్యూల్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు మ్యాంగోలో ఒకే సీడ్ ఉంటుంది అంటే ఒకే ఓవ్యూల్ ఉంది అని అర్థం. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైప్ ప్లాంట్స్ బై ద టైమ్ ఆఫ్ ఫ్రూట్ డెవలప్స్ ఫ్రమ్ ద ఓవరీ అదర్ ఫ్లోరల్ పార్ట్స్ విల్ డీజెనరేట్. అండ్ మిగతా సెప్పల్స్ పెటల్స్ యాంకర్స్ స్టైల్ ఇవన్నీ పడిపోతాయి విల్ ఫాల్ ఆఫ్. హవెవర్ ఇన్ సమ్ ఫ్యూ స్పీషీస్ సచ్ యాస్ యాపిల్ strawberry cashew nut the thalamus thalamus are also contribute to the fruit formation. Thalamus ante flower deni midaithe aa kaadaki paina kubbu laag untadi paatu uppuga. So daanni manam thalamus antam. Konnitlo aa thalamus kuda fruit ga form avutadi. So ala thalamus dwara fruit ga form aithe daanni false fruits antam. Adhe ovary ninche fruit form aithe daanni true fruits antam. So although in most of the species fruits are the result of fertilization. Fertilization jarigitene fruit formation jarugutti natural ga. So tarvata there are few fruits ante fertilization jaragakunda kuda maniki fruits form avutayi. Adi elaga ante dani parthenogenesis antam ante virgin birth an artham. So parthenogenesis lo entante maniki maamulaga ippudu seedless fruits ostayi kada. బనానాలో సీడ్లెస్ వెరైటీ ఉంది, పప్పయాలో సీడ్లెస్ వెరైటీ ఉంది. అవేంటంటే ఫర్టిలైజేషన్ కాకుండానే మనం దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం ఫ్రూట్ ఫార్మేషన్కి. అదే సీడ్లెస్ ఫ్రూట్ యాక్చువల్గా. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు మనకి. సో ఇది వచ్చి కాటిలిడన్స్. ఒక ఫ్రూట్ అదే సీడ్ ఓపెన్ చేస్తే మనకి కనిపించే రెండు పార్ట్స్ని కాటిలిడన్స్ అంటాం. ఇది మైక్రోపైల్ అనమాట. ఇక్కడ సంవేర్ ఈ సీడ్ కోట్ మీద ఒక చిన్న పోర్ ఉంటుంది. ఆ హోల్నే మనం మైక్రోపైల్ అంటాం.
सो इधर चूसना इधर इकड़ शूट अपिकल इधर रूट टिप मेरिस्टेम अंटे अर्थम इधर डिवाइड अये टिश्यू मेरिस्टेम सो मेरिस्टमैटिक टिश्यू लोनिचे मन की शूट गानी रूट गानी वस्तुंदी तर्वात इधर सीड कोट सो सीड कोट अच्छी नथिंग बट इंटेग्यूमेंट्स आउटर इंटेग्यूमेंट इनर इंटेग्यूमेंट अंटे फ्यूचर लो मॉडिफाई अयी सीड कोट अवुतुंदी తర్వాత సీట్ కోట్ తర్వాత ఇస్తే ఇది ఎండోస్పోమ్ ఇది ఎండోస్పోమ్ లోపల ఉండే కాటిలిడన్ ఈ కాటిలిడన్ కి కిందగా ఉండేది హైపోకాటైల్ పైనగా ఉండేది ఎపికాటైల్ సో కింద ఉంది కాబట్టి ఇది హైపోకాటైల్ తర్వాత సో ఇందులో చూసినట్టయితే ఇది సీట్ కోట్ ఇది కాటిలిడన్ ఇది ఎండోస్పోమ్ ఇది రూట్ క్యాప్ ఇది హైపోకాటైల్ లేదా రూట్ యాక్సెస్ ఇది షూట్ ఎపికల్ లేదా మెరిస్టెమ్ ఇక్కడ ఇది పెరికార్ప్ పెరికార్ప్ అంటే ఇది ఓవరీ ఇది ఎండోస్పెర్మ్ ఇది స్క్యూటులమ్ ఇది కోలియోప్టైల్ సో కోలియోప్టైల్ వచ్చి షూట్ అవుతుంది షూట్ కి కవర్ చేసేది ప్యూమ్యూల్ కోలియోప్టైల్ ఇది వచ్చి రాడికల్ ఇది షూట్ ఇది రూట్ అవుతుంది ఇది షూట్ అవుతుంది కోలియోరైజా ఇది షూట్ అవుతుంది ఇది రూట్ అవుతుంది కోలియోప్టైల్ వచ్చి షూట్ అవుతుంది సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇది యాపిల్ ఇది స్ట్రాబెర్రీ యాపిల్ ని లాంగిట్యూడినల్ సెక్షన్ లో కట్ చేస్తే మనకి ఇవి సీడ్స్ సో ఇవి ఇది వచ్చి యాక్చువల్ ఓవ్యూల్ అన్నమాట రెండు ఓవ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ सो इकड़ 1 2 3 4 5 6 7 8 9 10 अंटे 10 ओव्यूल्स उन्नायनि अर्थम सो इदोच्चि एक्चुअल गा ट्रू फ्रूट कादु एप्पल एप्पल वच्चि थलामस बल्ज अय्यि वच्चे स्ट्रक्चर मनं तिनेदि थलामस अन्नमाट सो ओवरी कादु सो ओवरी वच्चि इदि ई लोपलदे ओवरी ई ओवरी दी लोपल ओव्यूल्स इदि थलामस एक्चुअली एप्पल इज ए फॉल्स फ्रूट సో ఇది థలామస్ ఇది సీడ్స్ దీని వచ్చి ఎండోకార్ప్ అంటాం అంటే ఫ్రూట్ లోపల్ లేయర్ ఇది మీసోకార్ప్ సో మీసోకార్ప్ అంటే మిడిల్ లేయర్ ఆఫ్ ది ఫ్రూట్ తర్వాత స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ అన్ని ఫ్రూట్స్ కి సీడ్స్ లోపల్ ఉంటాయి స్ట్రాబెర్రీకి సీడ్స్ వచ్చి ఫ్రూట్ బయటే ఉంటుంది సో ఇవన్నీ సీడ్స్ ఇది వచ్చి బల్జ్డ్ పార్ట్ ఆఫ్ థలామస్ ఫర్టిలైజేషన్ ద్వారా రాని ఫ్రూట్స్ ని మనం మోస్ట్లీ ఎకనామికల్ వాల్యూ కదా సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే సో కాబట్టి అలా ఫర్టిలైజేషన్ లేకుండా డెవలప్ అయ్యే ఫ్రూట్ ని పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటారు కార్పిక్ కార్పో అంటే ఫ్రూట్ అని అర్థం సో పెరికార్ప్ అంటే ఫ్రూట్ అది మనం తినేది పెరికార్పే మనం తినేది సో బనానా ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి చాలా బనానాస్ వచ్చి సీడ్లెస్ వస్తుంది సో పార్థినోకార్పీ కెన్ బి ఇండ్యూస్డ్ త్రూ ద అప్లికేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్స్ ఆ ప్లాంట్ కి గ్రోత్ హార్మోన్ ఇస్తూ వస్తే ఫర్టిలైజేషన్ జరగకుండానే ఆ ఓవరీ ఫ్రూట్ అయిపోద్ది అండ్ సచ్ ఫ్రూట్స్ ఆర్ సీడ్లెస్ సో వాటికి సీడ్స్ ఉండవు వాటికి ఎకనామికల్ వాల్యూ ఎక్కువ సో సీడ్స్ ఆఫర్ హ్యావ్ సెవెరల్ అడ్వాంటేజెస్ టు యాంజియోస్పర్మ్స్ ఫస్ట్లీ సిన్స్ ద రీప్రొడక్టివ్ ప్రాసెస్ సచ్ అస్ పాలినేషన్ ఫర్టిలైజేషన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వాటర్ వాటర్ తో సంబంధం లేదు మనకి సీడ్ ఫార్మేషన్ ఈస్ మోర్ డిపెండబుల్ సీడ్ ఫార్మేషన్ చాలా డిపెండబుల్ అనమాట ఆల్సో సీడ్స్ హ్యావ్ బెటర్ అడాప్టివ్ స్ట్రాటజీస్ ఫర్ దేర్ డిస్పర్షన్ అవి ఎలాగైనా డిస్పర్స్ అయ్యే అడాప్ట్ వాటి మెకానిజమ్స్ అది పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన కాయ కోసి దాన్ని కట్ చేసి తినకపోయినా కానీ ఆ ఫ్రూట్ పండిపోయి తర్వాత ఆ ఫ్రూట్ ఓపెన్ అప్ అయిపోయి దాంట్లో సీడ్స్ బయటకు వచ్చేస్తాయి సో సో వాటి అడాప్టేషన్ వాటికి ఉంది అండ్ న్యూ స్పీషీస్ టు కొలనైజ్ ఇన్ అదర్ ఏరియాస్ సో యాజ్ దే హ్యావ్ సఫిషియంట్ ఫుడ్ రిజర్వ్స్ యంగ్ సీడ్లింగ్స్ ఆర్ నౌరిష్డ్ అంటిల్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ వచ్చేదా కెపాసిటీ డెవలప్ అయ్యేదాకా కూడా అవి బాగా వాటికి కావాల్సిన న్యూట్రిషన్ అన్ని సప్లై అన్ని రెడీగా పెట్టుకోండి అది ఒకటి ఎండోస్పోర్మ్ నుంచి వస్తుంది సీడ్స్ కి మెయిన్ గా లేదు అంటే న్యూసిల్లస్ ని కూడా పెట్టుకో ఉంటుంది అది సో The hard seed coat provides protection to the embryo. Young embryo ki hard seed coat to protection anamata.
being the products of sexual reproduction, they generate new genetic recombinations. Sexual reproduction lone manaki kotta genetic combinations vastayi. Asexual lo rau. And also self-pollination ledha self-fertilization lo kuda peddaga rau. మనకి క్రాస్ పాలినేషన్ క్రాస్ ఫర్టిలైజేషన్ అవుట్ బ్రీడింగ్ లోనే వస్తాయి, ఇన్ బ్రీడింగ్ లో తగ్గిపోతాయి. యాక్చువల్లీ జెనెటిక్ వేరియబిలిటీ, సీడ్ ఈస్ బేసిస్ ఫర్ అవర్ అగ్రికల్చర్. మనం మేజర్ అగ్రికల్చర్ లో సీడే ఇంపార్టెంట్. సో డీహైడ్రేషన్ అండ్ డార్మెన్సీ ఆఫ్ ద మెచ్యూర్ సీడ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ స్టోరేజ్. సో అంటే సీడ్ లోంచి వాటర్ తీసేయడం, తర్వాత డార్మెన్సీ, చాలా కొన్ని నెలలు సంవత్సరాల పాటు ఆ సీడ్ అలానే మెటబాలికల్ గా ఇనాక్టివ్ అయ్యి ఎప్పుడైనా ఫేవరబుల్ కండిషన్స్ వస్తే యాక్టివేట్ అయిపోవడం సీడ్ యొక్క నేచర్ అనమాట. అవి స్టోరేజ్ కి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ రెండు క్యారెక్టర్స్, డిహైడ్రేషన్ డార్మెన్సీ అనేది, విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫుడ్ థ్రూఅవుట్ ద ఇయర్. కాబట్టి మనం బియ్యాన్ని థ్రూఅవుట్ ద ఇయర్ వాడతాం, ఎందుకంటే వాటికి డిహైడ్రేషన్ డార్మెన్సీ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో టు రైస్ ద క్రాప్ ఫర్ నెక్స్ట్ సీజన్, తర్వాత సీజన్ లో మొక్క పెరిగేదాకా ఈ గింజల్ని కాపాడుకోవచ్చు. కెన్ యూ ఇమాజిన్ ద అగ్రికల్చర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సీడ్స్? కొన్ని మొక్కలు డైరెక్ట్ గా మొక్కలో నుంచే తీసి పెట్టేయచ్చు, కానీ మేజర్ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ మాత్రం సీడ్స్ ద్వారానే. సో హౌ లాంగ్ డూ ఏ సీడ్ రిమైన్ అలైవ్ ఆఫ్టర్ డిస్పర్స్డ్? సో మన సీడ్స్ డిస్పర్స్ బయటకు వచ్చిన తర్వాత ఎంత కాలం బతుకుంటుంది? సో దిస్ పీరియడ్ అగైన్ వేరీస్ గ్రేట్లీ, మారుతూ ఉంటుంది అనమాట. కొన్ని సీడ్స్ త్వరగా పాడైపోతాయి, కొన్ని సీడ్స్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీడ్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే అది త్వరగా పాడైపోతాయి, కొన్ని సీడ్స్ వాటర్ తక్కువ ఉంటే అది వచ్చి ఎక్కువ కాలం ఉంటుంది. అదే మేజర్, వాటర్ వల్ల అది దాని వయబిలిటీ డిసైడ్ అవుతుంది. సో కొన్ని ఫ్యూ మంత్స్ ఉంటాయి, కొన్ని అయితే ఫ్యూ ఇయర్స్ ఉంటాయి. సో సీడ్స్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ లివ్ ఫర్ సెవెరల్ ఇయర్స్ కూడా. సమ్ సీడ్స్ రిమైన్ లివ్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో. దేర్ ఆర్ సెవెరల్ రికార్డ్స్ ఆఫ్ వెరీ ఓల్డ్ వియబుల్ సీడ్స్. ఇంకా ఇప్పుడు డైనోసార్ కాలంలో ఉండే సీడ్స్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు నాటినా కానీ మళ్ళీ మొక్కలు వస్తాయి. ద ఓల్డెస్ట్ ఆఫ్ దట్ ఈస్ ల్యూపైన్. దాని ల్యూపైన్ అంటాం, ఇప్పటిదాకా మనకి తెలిసింది ల్యూపినస్ ఆర్టికిటస్. సో ఇట్ వాస్ ఎవాక్యువేటెడ్ ఫ్రమ్ ఆర్కిటిక్ థండర్, అది ఎవాక్యువేట్ అయిపోయింది. ద సీడ్ జర్మినేటెడ్ అండ్ ఫ్లవర్డ్ ఆఫ్టర్ ద రికార్డ్ ఆఫ్ 10,000 ఇయర్స్ ఆఫ్ డార్మెన్సీ. యాక్చువల్లీ ఇది అసలు లేదనమాట, అక్కడ ల్యూపినస్ ఆర్కిటికస్ అనేది మొత్తం ఎవాక్యువేట్ అయిపోయింది. కానీ ఆ సీడ్స్ దొరకడం వల్ల ఏమైందంటే 10,000 ఇయర్స్ ఆఫ్ డార్మెన్సీ తర్వాత కూడా అవి మళ్ళీ రీజనరేట్ అయ్యాయి. సో ఏ రీసెంట్ రికార్డ్ ఆఫ్ 200 ఇయర్స్ ఓల్డ్ వియబుల్ సీడ్ ఈస్ డేట్ ఫామ్. సో డేట్ ఫామ్ ఒక 200 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఫామ్ అయింది. సో డేట్ సీడ్ ఎంత గట్టిగా ఉంటుంది అంటే దానికి వియబిలిటీ చాలా ఎక్కువ, డార్మెన్సీ చాలా చాలా ఎక్కువ. Phoenix dactylifera is discovered during archaeological excavation in King Herod Palace near the Dead Sea daggara vaati ginjalni discover chesaru. Avi kuda still ee roju vesthe malli avi plantlets ga form avutundi. So after completion of brief account of sexual reproduction of flowering plants, it would be worth attempting to comprehend the enormous reproductive capacity of some of the flowering plants by asking the following questions. How many eggs are present in the embryo sac? How many embryo sacs present in an ovule? So oka embryo sac lo enni eggs untay ante oka egg untundi, oka embryo sac lo oka egg untundi. How many embryo sacs are present in ovule? Oka ovule lo oka embryo sac untundi. How many ovules are present in an ovary? Ovule lo chaala ne untayi, konnitlo okate untundi, konnitlo chaala untadi. So how many tarvata how many flowers are present on the tree? Atla కొన్నిట్లో ఒకే పువ్వు ఉంటుంది, కొన్నిట్లో చాలా పూలు ఉంటాయి, ఇలా రకరకాలు. సో కెన్ యూ థింక్ ద సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ విచ్ ఫ్రూట్ కంటెయిన్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్? చాలా సీడ్స్ ఉంటాయి ఒక ఫ్రూట్లోనే, పప్పాయ, తర్వాత కొన్ని తీసుకుంటే చాలా సీడ్స్ ఉంటాయి. ఆర్చిడ్ ఫ్రూట్స్ ఆర్ వన్ ఆఫ్ సచ్ కేటగిరీ అండ్ ఈచ్ ఫ్రూట్ కంటెయిన్స్ థౌజండ్స్ ఆఫ్ టైనీ సీడ్స్. సిమిలర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ సమ్ పారాసైటిక్ స్పీషీస్ సచ్ యాజ్ ఓరిబ్యాంకో అండ్ స్ట్రిగా. వీటిలో ఏంటంటే చాలా థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. హ్యావ్ యూ సీన్ ఎ టైనీ సీడ్ ఆఫ్ ఫైకస్? సో హౌ లార్జ్ ఇస్ ద ట్రీ ఆఫ్ ఫైకస్ డెవలప్డ్ ఫ్రమ్ ద టైనీ సీడ్? ఒక ఫైకస్ ప్లాంట్ ఒక చిన్న సీడ్లో నుంచే డెవలప్ అవుతుంది. సో హౌ మెనీ బిలియన్స్ ఆఫ్ సీడ్స్ డస్ ఈచ్ ఫైకస్ ట్రీ ప్రొడ్యూస్? కెన్ యూ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ సచ్ ఎ టైనీ స్ట్రక్చర్ కెన్ ప్రొడ్యూస్ ఎ లార్జ్ బయోమాస్? అంత పెద్ద ట్రీని ఇస్తుంది. తర్వాత ఫైనల్గా అపోమిక్సిస్ అండ్ పాలీ ఎంబ్రియోని.
So all the seeds in general are the products of fertilization. Fertilization is actually the seeds. Without fertilization, one seeds either raw. So a few flowering plants, such as some species of Asteraceae and grasses, low, has evolved a special mechanism to produce seeds without fertilization. Fertilization jarakkundane seeds form ayi oka special mechanism undi. Danne apomixis antam. Ante preventing mixing. Preventing mixing of male and female gamete. So what a fruit production without fertilization is called. So danne manam apomixis antam. So fertilization jarakkunda kan fruit form aithe. What a fruit for production without fertilization. Danne em antante parthenogenesis antam. Virgin birth. So thus apomixis is a form of asexual reproduction. So actually apomixis is such a sexual reproduction kaadu endukante fertilization jaragatledu kada, mixing of male and female gametes jaragatledu. There are several ways for the development of apomictic seeds. In some species the diploid cell is formed without reduction division. Ante reduction division ante for example meiosis division jaragakundane cell form avutundi manaki and develops into embryo without fertilization. అంటే ఏ ఫర్టిలైజేషన్ జరగకుండా ఎగ్ సెల్ డిప్లాయిడ్ గానే ఫామ్ అయ్యి అదే మళ్ళీ సేమ్ మనం లిజర్డ్స్ లోను తర్వాత కొన్ని కోళ్లల్లోను వీటిల్లో చూసే పార్థినోజెనెసిస్ ఈ మొక్కల్లో కూడా జరుగుతుంది అన్నమాట. ఎగ్ సెల్లే డైరెక్ట్ గా మళ్ళీ ఫామ్ అయిపోయి నార్మల్ ఇండివిజువల్ గా డెవలప్ అయిపోతుంది. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్. మోర్ ఆఫన్ ఇవి ఏవి చేస్తాయంటే సిట్రస్, మ్యాంగో, some of the new cellular cells, కొన్ని న్యూ సెల్లార్ సెల్స్ ఎంబ్రియో సాక్ ని సరౌండ్ అయ్యి ఉంటాయి. అవి డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. డివైడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ప్రొట్యూడ్ ఇన్ టు ద ఎంబ్రియో సాక్ అండ్ డెవలప్ ఇన్ టు ఎంబ్రియోస్. ఎంబ్రియోస్ గా డెవలప్ అయిపోతాయి అదే డిప్లాయిడ్. దాని ప్లాయిడ్ ఏంటంటే డిప్లాయిడ్ అది కూడా. సో ఇన్ సచ్ స్పీషియస్ ఈచ్ ఓవ్యూల్ కంటెయిన్స్ మెనీ ఎంబ్రియో. అలాంటి స్పీషియస్ లో మామూలుగా యూజువల్గా ఒక ఓవ్యూల్లో ఒక ఎంబ్రియోనే ఉంటుంది, కానీ వాటిల్లో ఒక ఓవ్యూల్లో చాలా ఎంబ్రియోస్ ఫామ్ అయిపోతాయి డ్యూ టు అడాప్టేషన్ అక్కరెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఎంబ్రియో ఇన్ ఏ సీడ్. సో ఆ కండిషన్ నే మనం ఏమంటామంటే పాలీ ఎంబ్రియో అని అంటాం. సో టేక్ అవుట్ సమ్ సీడ్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ స్క్వీజ్ దెమ్. అబ్జర్వ్ ద మెనీ ఎంబ్రియోస్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ షేప్స్ ఆఫ్ ఈచ్ ఈచ్ సీడ్. సో కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఆఫ్ ఈచ్ సీడ్. సో వాట్ ఇట్ వుడ్ బి ద జెనెటిక్ నేచర్ ఆఫ్ అపోమిక్టిక్ ఎంబ్రియోస్. జెనెటిక్ నేచర్ ఏం లేదు, అది మదర్ ఎలా ఉంటుందో మదర్ ప్లాంట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనకి ఏ టైప్ ఆఫ్ వేరియేషన్ ఏమి ఉండదు. ఇట్స్ అ టైప్ ఆఫ్ క్లోన్ అంతే. సో కెన్ దే బి కాల్డ్ క్లోన్స్? ఎస్, దే కెన్ బి కాల్డ్ అస్ క్లోన్స్. సో హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ సెవెరల్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ వెజిటబుల్ క్రాప్స్ ఆర్ బీయింగ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్. మనకి హైబ్రిడ్ అవసరం, ఎందుకంటే మనకి క్లైమేట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ క్లైమేటిక్ కండిషన్స్ తట్టుకోవాలంటే మనకి హైబ్రిడ్డే అవసరం. హైబ్రిడ్ ఎప్పుడు కూడా క్రాస్ పాలినేషన్ నుంచే వస్తుంది. సో కల్టివేషన్ ఆఫ్ హైబ్రిడ్స్ హ్యాస్ ట్రెమెండస్లీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ హ్యావ్ సో హైబ్రిడ్స్ ఆఫ్ ద హైబ్రిడ్స్ ఈస్ దట్ హైబ్రిడ్ సీడ్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ ఎవ్రీ ఇయర్. సో ఇఫ్ ద సీడ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద హైబ్రిడ్స్ ఆర్ సోవన్, ద ప్లాంట్ ఈస్ ప్రోజెనీ విల్ సెగ్రిగేట్ అండ్ డూ నాట్ మెయింటైన్ ద హైబ్రిడ్ క్యారెక్టర్స్. ఆ హైబ్రిడ్ క్యారెక్టర్స్ అనేది మెయింటైన్ అవ్వవు అనమాట. పోన్ తగ్గిపోతూ ఉంటుంది దాంట్లో క్యారెక్టర్స్. మళ్ళీ దాన్నే మళ్ళీ మనం సెల్ఫ్ పాలినేషన్ చేసి 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 ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ వల్ల. ప్రొడక్షన్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ యాక్చువల్గా కాస్ట్లీ అనమాట, ఎందుకంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, చాలా సార్లు దాన్ని టెస్ట్ చేసి అప్పుడే ఆ హైబ్రిడ్ సీడ్స్ని రిలీజ్ చేస్తాం. దానికి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ కావాలి హైబ్రిడ్స్కి. హెన్స్ ద కాస్ట్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్ బికమ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ ఫార్మర్స్. ఇప్పుడు ఎక్కువ ప్రొడక్టివిటీ రావాలంటే హైబ్రిడే వాడాలి వాళ్ళు. హైబ్రిడ్ వాడాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇఫ్ దీస్ హైబ్రిడ్ సీడ్స్ ఆర్ మేడ్ ఇన్ టు అపోమిక్టిక్, దర్ ఈస్ నో సెగ్రిగేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ హైబ్రిడ్ ప్రొడ్యూస్ అయ్యాక కానీ అపోమిక్సిస్ జరిగింది అనుకో దాంట్లో, దాన్ని స్టిమ్యులేట్ చేస్తే మళ్ళీ మనం కొత్తగా హైబ్రిడ్ సీడ్స్ కొనుక్కోబడలేదు. సో దెన్ ద ఫార్మర్స్ కెన్ కీప్ ఆన్ యూజింగ్ ద హైబ్రిడ్ సీడ్స్ టు రైస్ ద న్యూ క్రాప్ ఎవ్రీ ఇయర్ అండ్ డస్ నాట్ హ్యావ్ టు బై ద హైబ్రిడ్ సీడ్స్. మళ్ళీ మళ్ళీ కొనుక్కోబడలేదు ఈ అపోమిక్సిస్ కానీ ప్రమోట్ చేస్తే. బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అపోమిక్సిస్ ఇన్ హైబ్రిడ్ సీడ్స్ in industry, active research is going to many laboratories around the world to understand the genetics of apomixis. ee apomixis ni ardham chesukunte poly embryony vastadi, ante oka seed lone chaala embryos untayi, ante oka seed dwara chaala mokkalu vastayi. So idi actual ga manaki industrialized wise chaala beneficial idi, and to transfer of apomictic genes into hybrid varieties.
ఈ హైబ్రిడ్ వెరైటీనే మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అపోమిక్సిస్ ద్వారా. ఓకే,